బిగ్ బాస్ షో సన్నీ హీరో అయ్యాడు. చాలా ఏళ్ళు విజేగా, రిపోర్టర్గా, యాంకర్గా, ఆర్టిస్ట్గా పనిచేసినప్పటికీ రాని గుర్తింపు, పేరు, హోదా ఒక బిగ్ బాస్ షోతో వచ్చేసింది సన్నీకి. ఇక బిగ్ బాస్ విన్నర్ అయిన ఊపులో హీరోగా వరుస సినిమాలో లైన్లో పెట్టాడు. ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏమిటంటే బిగ్ బాస్ విన్నర్ పాత కంటెస్టెంట్స్ అంతా అడ్రస్ లేకుండా పోతే సన్నీ మాత్రం విన్నర్ అయిన ఊపులో హీరోగా సినిమాలు చేయడం. శివబాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్ వీళ్ళంతా విన్నర్లు అయ్యారు. కానీ ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటే తప్ప వార్తలు లేని పరిస్థితి. అయితే సన్నీ మాత్రం అలా బిగ్ బాస్ విన్నర్ అయ్యాడో లేదో ఇలా సకల గుణాభిరామ సినిమా ప్రమోషన్స్లో దిగాడు. ఏటీఎం సినిమా సెట్స్పై ఉండగా మరో సినిమాకి కొబ్బరికాయ కూడా కొట్టాడు. మంచువారి దర్శకుడిగా సన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్, ఈ మధ్యకాలంలో పాపులర్ అయిన డైమండ్ రత్నబాబు డైరెక్షన్లో అన్స్టాపబుల్ అంటూ కొత్త సినిమా మొదలుపెట్టేశాడు. ఇటీవల ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్, దర్శకుడు బి గోపాల్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హీరో తనీష్ తదితరులు ఈ సినిమా కొబ్బరికాయ కొట్టే కార్యక్రమంలో పాల్గొని చిత్రానికి హైప్ తీసుకుని వచ్చారు. జూన్ 9 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి జూన్ జూలై నెలలో షూటింగ్ పూర్తి చేసుకుని దసరాకు సన్నీ సినిమా థియేటర్స్లో సందడి చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు అసలు సమస్య ఏమిటంటే ఈ సినిమాకి హీరోయిన్ లేకపోవడం. అవునండి బాబు, పూజా కార్యక్రమంలో హీరోయిన్ పక్కన హీరోయిన్ ఉండడం ఆనవాయితీ. అయితే అన్స్టాపబుల్ సినిమా పూజా కార్యక్రమంలో హీరోయిన్ కనిపించలేదు. అసలు ఉంటే కదా కనిపించడానికి, హీరోయిన్ ఫిక్స్ కాకుండానే సినిమాకు కొబ్బరికాయ కొట్టేశారన్నమాట అన్నట్టుంది. మరి మన డైమండ్ బాబు ప్లానింగ్ అంటే ఇంతకు హీరోయిన్ ఎక్కడా సన్నీ? ఎవరు హీరోయిన్? అసలు ఉందా లేదా? కొంపదీసి ఏ పూజా హెగ్డేని ప్లానింగ్లో పెట్టారా ఏంటి అంటే సన్నీ చెప్పకనే ఒక మాట చెప్పాడు, అప్నా టైం ఆయగా నాకు టైం వస్తుంది. అప్పుడు పూజా హెగ్డే ఏంటి, అంతకుమించే ఉండొచ్చు, కాకపోతే టైం రావాలి కదా అంటున్నాడు ఈ బిగ్ బాస్ విన్నర్. నా సినిమాలో హీరోయిన్ ఉంది కానీ ఎవరు ఏమిటి అని ఇంకా చెప్పడం లేదు. తెలిసిన పరిచయనా తెలియని పరిచయనా అని దర్శకుడు డైమండ్ బాబుని అడిగితే సర్ప్రైజ్ అంటున్నాడు. హీరోయిన్ ఎవరు వస్తారని వెయిట్ చేసే పరిస్థితి లేదు, ఎవరు వస్తే వాళ్ళతో చేయడమే. ఇప్పుడు నా జర్నీ స్టార్ట్ అయింది, అది ఎంతవరకు పోతుందో తెలియదు, ఉంటామో పీక్తామో కూడా తెలియదు. నేను హార్డ్ వర్క్ని నమ్ముకుంటా, సక్సెస్ దక్కుతుందన్న నమ్మకం ఉంది. చాలామంది హీరోయిన్లకు చిన్న హీరోలతో సినిమా చేయడానికి ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. నేనైతే సినిమా మంచి హీరోయిన్ ఉంటే బాగుండు, సినిమాకు హెల్ప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నా. నా పక్కన హీరోయిన్ అంటే అటువైపు నుంచి బండి స్లోగా ఉంది, ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఆ ఇంట్రెస్ట్ నా ఫ్యాన్స్ చెప్తారనే నమ్మకం ఉంది. తెలుగు అమ్మాయి హీరోయిన్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చారు సన్నీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.